హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మానుకోటపిల్ల. నేను మీ దీపిక. ఈరోజు మా నాన్నగారు నిన్న ఉగాది సందర్భంగా కవిత చదువుతుంటే నాకు అనిపించింది, ఒకసారి ఆయన కవితల్లో ఒకటి శాంపుల్ వీడియో తీద్దామని చెప్పి. సో ఈరోజు మీ ముందుకు వచ్చాము ఇద్దరము. ఒక దోమ మీద ఒక ఫన్నీ కవిత. ఏ ఇయర్లో రాసిన? 2011లో రాసింది. ఒకసారి వినిపిద్దామని వచ్చినాం. ఒక్కసారి విని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ మానుకోట పిల్ల యూట్యూబ్ వ్యూవర్స్కు నా యొక్క ఉగాది హార్దిక శుభాకాంక్షలతో మీ ముందు ఈ కవిత చదవటం జరిగింది. నా పేరు పింగిలి శ్రీనివాసరావు, రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్, మహబూబాబాద్. దోమలతో సంగీత గాయాలు. నా కవిత దోమలతో సంగీత గాయాలు. కాయ కష్టము చేసి నేను కడుపు నిండా గంజి తాగి చక్కగా నిద్రపోదామని పక్క మీద వాలిపోతి అంతలోన ఒక్క దోమ, అంతలోన ఒక్క దోమ నన్ను పలకరించే తన సంగీతం వినిపించే. సంగీతం వినలేక ఓపిక లేక తూలుతుంటే మళ్ళీ మళ్ళీ చెవుల దగ్గరకు వచ్చి ఇంపుగా వింటావా లేదా అని సొంపుగా నా మాటకై ఎదురు చూడక సంగీతం మొదలెట్టే. ఓపిక లేక చికాకుతో కోపంతో దాని మీద చెయ్యి వెయ్య గుర్రుమనే బుర్రుమనే తుర్రుమని పారిపోయే పోయింది అని సంతోషముతో హాయిగా అటు ఇటు కదిలి తిని దుప్పటి బిగించి హాయిగా పండుకొంటిని. ఎక్కడి నుంచో వచ్చిందో, ఎక్కడి నుంచో వచ్చిందో గాని దోమ మళ్ళీ మళ్ళీ నా వెంటబడి సంగీతం మొదలెట్టే. హా హతవిధి కళ్ళు మూసుకొని అటు ఇటు ఇటు అటు దొర్లుటాయే. దోమలతో యుద్ధం మొదలెట్టాను, దోమలతో యుద్ధం మొదలెట్టాను. ఓడినాను అలసినాను, ఓడినాను అలసినాను, సొలసినాను. చేతకాక తాళలేక ఆగలేక ఆగలేక తాళలేక చంపగా నెంచినాను. దొరికినట్టే దొరికింది గుర్రుమనే తుర్రుమనే బుర్రుమని పారిపోయే దోమలతో యుద్ధం సరిపోయే కోడి కూత వినబట్టే. ఎప్పుడు నిద్రపోయానో కానీ తెల్లారి లేచి చూస్తే, తెల్లారి లేచి చూస్తే అద్దంలో ముఖం మీద ముక్కు పైన, ముఖం మీద ముక్కు పైన, వీపు పైన, భుజం పైన, చేతి పైన దోమ చేసిన సంగీత గాయాలు నన్ను వెక్కిరించే. దోమలతో యుద్ధం, దోమలతో యుద్ధం తప్పదు మనకందరికీ. ఏదో ఒక తిప్పలు పడాలి అందులకై, లేకుంటే ఇంతే తప్పదు మీకు ఇలాంటి కలత నిదుర. అందరికీ ధన్యవాదములు. మానుకోట పిల్ల యూట్యూబ్ వ్యూవర్స్ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు పింగిలి శ్రీనివాసరావు, రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్, మహబూబాబాద్. థ్యాంక్ యూ వ్యూయర్స్. మా ఫాదర్ కవిత చూసినందుకు. సో మానుకోట పిల్ల యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ, ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, సబ్స్క్రైబ్ చేయబోతున్నారో వాళ్ళందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున హ్యాపీ ఉగాది. ఇంకా ఇలాంటి ఉగాదిలు ఎన్నో మీ లైఫ్లో రావాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ. సో మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్, నమస్తే. నమస్తే.